పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాంప్లెక్స్ లోకి బయటకు బస్సులు వెళ్ళనివ్వకుండా ఆపివేశారు. వారి అడుగడుగున పాలకొండ నుంచి రాజం వెళ్ళటకు 8 గంటల నుండి 9 గంటలకు దాటిన బస్సులు లేనందున 10 గంటలు దాటితే కాలేజీ ప్రిన్సిపల్ లేట్ అయినందువలన కాలేజీకి రానివ్వట్లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు మాకు టైంకి బస్సులు వేయాలని డిమాండ్ చేశారు. డిపో మేనేజర్ పి వెంకటేశ్వరరావు వచ్చి వారితో మాట్లాడి సమస్య తెలుసుకొని రేపటి నుండి ఉదయం 7 గంటల నుండి 9 గంటల మధ్యలో 3 ట్రిప్పులు బస్సులు మీకు వేసే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. విద్యార్థులు అంతటితో ఆందోళన విరమించారు. చెప్పండి, మేము 9 పోయిందండి, రాత్రి మాకు 10 కాలేజ్ అండి, ఒక బస్సు రాలేదండి. మేము వచ్చిన తర్వాత మాకు 10 కాలేజ్ అటెండెన్స్ అయిపోతే బయటకు వెళ్ళమంటారండి ప్రిన్సిపల్ గారు. వెళ్ళేసేం బయటకు వెళ్ళమంటే జంపర్ కోట్ బండే మీకు లేట్ అయి ఉంటుంది కదా. 9 సార్ రాజం కాలేజ్ ఐటీఐ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ లో చదువుతున్నాను. 8 గంటలకు వచ్చాం ఇక్కడికి. 8 గంటల నుంచి 9 పోయింది, ఒక్క బస్సు కూడా రాలేదు. రోజు తక్కువ బస్సులు వేస్తారు. స్టూడెంట్స్ అందరూ ఫుట్ బోర్డు మీద నిల్చుంటారు. సీట్లు లేవు, ఖాళీ లేదు. ఎవరైనా పడితే బాధ్యత మాది, మేము పడాలి. అడిగితే బస్సులు లేవు, ఎవరిని అడిగితే ఎవరు పట్టించుకోడు. సాయంకాలం లేకపోతున్నామండి.